నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు వశిత సాయి దాచర్ల ఈ రోజు వార్తలలోని ముఖ్య అంశాలు బాధితులకు అండగా ఉన్నారని మానవ హక్కుల వేదిక నాయకులను రచయిత న్యాయవాది ఏపీ పౌర హక్కుల నేతలు ఉపా చట్టం ప్రయోగించడం తీవ్రంగా ఖండించిన వారి ప్రజా సంఘాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం విస్తృతం చేయాలని నిర్ణయించిన పలు కార్మిక సంఘాలు నగరం లో ఇంటి పన్నుల పోటుకు రంగం సిద్ధం ఏప్రిల్ 1 నుండి కొత్త విధానం అమలుకు సన్నాహాలలో నగరపాలక ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని ఉప్పలగుట్ట కాలనీలో నివాసం ఉంటున్న ఆవుల వెంకటేశ్వర్లు ఇల్లు విద్యుత్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగడంతో స్థానికులు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఇల్లు పూర్తిగా కాలిపోయింది ఈ సందర్భంగా ఇంటి యజమాని ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇంట్లో బియ్యం బీరువాలో ఉన్న సర్టిఫికెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయని అన్నారు వ్యాపారం కొరకు తెచ్చుకున్న 2 క్వింటాల చింతపండు 30000 విలువ చేసే మసాలా వస్తువులు 30000 రూపాయల నగదు కాలి బూడిద అయ్యాయని తెలిపారు స్థానిక ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకురాలు వెంకటలక్ష్మి 5000 రూపాయలు ఆళ్ళ కోటేశ్వరమ్మ 5000 రూపాయల నగదు 50 కేజీల బియ్యం బాధితులకు అందజేశారు గృహ నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు उदय न्यूस अभी टीवी ने अंट कंप विप्रांत उपलगुट आव वेंकटेश्वर करंट लेकिन కరెంట్ లేకపోయింది పిల్లలు 2 జాతర కమ్మలు 1 జాత పట్టీలు చింతపండు 2 క్వింటాలు ధనియాలు ఎల్లిపాయలు మసాలా ఐటమ్స్ ఇంక ఆధార్ కార్డులు ఇంక ఇవన్నీ బట్టలు ఏమి లేవు మొత్తం డబ్బులు ఒక 30000 డబ్బులు ఈ మధ్య పిల్లలు పనికి వెళ్తున్నారు చింతపండు ఒక 30000 రూపాయలు చింతపండు 2 క్వింటాలు ఎల్లిపాయలు ధనియాలు 20000 రూపాయలు మసాలా ఐటమ్స్ ఇంక పిల్లల కమ్మలు పట్టీలు గొడ్డలు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం కింద మానవ హక్కుల వేదిక నాయకులను రచయితలను నిర్బంధానికి గురిచేయడం ప్రభుత్వ నిరంకుశ పోకడలను సూచిస్తోందని ఆరోపించారు పలు ప్రజా సంఘాల నాయకులు ప్రకాశం జిల్లా ఉపా చట్టం రద్దు కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు మల్లయ్య లింగయ్య భవన్లో ప్రజా సంఘాలతో సభ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వామపక్ష పార్టీల ప్రజా సంఘాల నేతలను ప్రభుత్వం నిర్బంధించడం పరిపాటి అయిందని అన్నారు బాధితులకు అండగా ఉన్నారని మానవ హక్కుల వేదిక నాయకులను రచయిత న్యాయవాది ఏపీ పౌర హక్కుల నేతలు తదితరులపై ఉపా ప్రయోగించడం ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాల్సిన విషయం అన్నారు ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉద్యమకారులపైన పాత్రికేయులపైన తమను విమర్శించే వారిపైన విచ్చలవిడిగా ఉపా ప్రయోగం జరుగుతోందని అన్నారు జాతీయ నేర రికార్డుల బ్యూరో సమాచారం ప్రకారం 2019లో ఉపా కింద 1226 కేసులు నమోదయ్యాయి 2016తో పోల్చితే ఇది 33% పెరుగుదలను సూచిస్తోందని అన్నారు దేశంలో సంక్షోభం పెరుగుతున్న కొద్దీ ప్రజానికపు సమస్యలు తీవ్రమవుతున్న కొద్దీ వాటిని పరిష్కరించే వైపు అడుగులు పడడం లేదు కానీ ప్రశ్నించే వారందరిపైన నిర్బంధంతో విరుచుకుపడడం పెరుగుతోందని ఆరోపించారు ప్రశ్నించే వారిపై ఉపా చట్టంతో పాటు ఇతర అన్ని దుర్మార్గమైన సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించారన్నారు క్రూరమైన ఉపా చట్టాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో విరసం నాయకులు కళ్యాణరావు సిపిఎం నాయకులు పూనాటి ఆంజనేయులు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు రైతు సంఘం నాయకులు చుండేరి రంగారావు పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు మత అగ్రకుల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి ప్రజా సంఘాల్లో ఉండే నాయకులందరి మీద ఉపా చట్టం పెట్టి అక్రమంగా అనేక మందిని అరెస్ట్ చేశారు ఇప్పటికీ ఆంధ్రలో దుడ్డు ప్రభాకరు అలాగే అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నుంచి అంజమ్మ ప్రజాస్వామిక హక్కుల్ని హరించడానికి అలాగే రాజ్యాంగం కల్పించినటువంటి భావ స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ ఇటువంటి అన్ని హరించే విధంగా ఈ చట్టం ఉంది ఈ చట్టం కింద అరెస్ట్ చేయటువంటి వాళ్ళకి ఎటువంటి బెయిల్ ఇవ్వడం కానీ దళితుల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి మైనార్టీల మీద మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి ఆదివాసీల మీద అయితే అధర్మ యుద్ధమే చేస్తూ ఉంది గవర్నమెంట్ అటువంటి సందర్భాల్లో ఇవాళ మొత్తంగా చూస్తే రైతాంగం మీద
ఉక్కుపాద నడచడం కోసం రైతాంగం మూడు చట్టాలకు వ్యతిరేకంగా చాలా సీరియస్ గా పోరాటం చేస్తా ఉంటే ఇవాల ఆదివాసీలు మొదలు జనరలిస్టుల దాకా అందరి మీద ఊపా చట్టాన్ని మోపి భారతదేశాన్ని జైలుగా మారుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ చర్యలు మానుకోవాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే ఈ దేశంలో ప్రజల కోసం పని చేయడం ప్రభుత్వాలు తమ బాధ్యతను చెప్పేదైతే వైదొలిగాయో అప్పుడు ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం మాట్లాడడానికి ప్రజా సంఘాలు ఏర్పడ్డాయి। అరెస్ట్ చేస్తామని ప్రకటించినటువంటి ప్రజా సంఘాలను అక్రమ అరెస్టులు ఆపాలని చెప్పేసి కూడా ఊపారత్తు పోరాట కమిటీగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం। అలా కాకుండా ఇంకా ఏమైనా ముందుకు అడుగు వేస్తే ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం తప్ప వెనక్కి పోయేది లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం। రాష్ట్రంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడే ప్రజాస్వామికవాదులు అలాగే ప్రజా సంఘ నాయకుల్ని అరెస్ట్ చేయటం ఇది ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి అప్రజాస్వామిక విధానాలను ప్రజా సంఘ నాయకుల మీద ఉపయోగించడం చాలా దుర్మార్గమైన విషయం। ఈ రోజు ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశాన్ని అవమానపరిచే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉంది। అలాగే ఉగ్రవాదులకి మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని తర్లుపాడు మరియు కొనకమిట్ల మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ తరపున గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులకు మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునారెడ్డి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరపున గెలుపొందిన సర్పంచ్లకు మరియు వార్డు సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు। నగరంలో ఇంటి పన్నుల పోటుకు రంగం సిద్ధమవుతోంది। ఏప్రిల్ 1 నుంచి కొత్త విధానం అమలుకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి। స్థానిక సంస్థల్లో ఆదాయ వర్ణులు పడిపోయి వేతనాలు చెల్లింపునకు ఇబ్బందులు ఏర్పడడంతో ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది। పురపాలికల్లో ఇప్పటివరకు ఏరియాను బట్టి పన్ను వసూలు చేసేవారు। అద్దెలకు ఇచ్చిన ఇళ్లు, వాణిజ్య అవసరాలకు వినియోగించే భవనాలు ప్రత్యేకంగా విధించేవారు। నిర్మాణ తీరును బట్టి విలాసవంతంగా ఉంటే అదనంగా చెల్లించాల్సి వచ్చేది। ఇకపై కొత్త విధానంలో రెండు రకాలే అమలు చేస్తారు। నివాస, నివాసేతర గృహాలుగా విభజిస్తారు। నివాస గృహాలకు 0.15, వాణిజ్య భవనాలకు 0.30% పెంపుదల విధిస్తారు। భవన రిజిస్ట్రేషన్ విలువను బట్టి పన్ను నిర్ణయించి దానిలో 15% సంవత్సరానికి వసూలు చేస్తారు। ఒంగోలులో 350 అపార్ట్మెంట్లు, వాటిలో 5000 అసిస్టెంట్లు ఉన్నట్లు గుర్తించారు। ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు చీరాల, మార్కాపురం, కందుకూరు పురపాలక సంఘాలు, గిద్దలూరు, కనిగిరి, అద్దంకి, చీమకురుతి, కొత్తగా ఏర్పడిన దర్శి, పొదిలిలో జీవో 198, ప్రకాశం, గజిన్ నోటిఫికేషన్ జారీ చేశారు। ఒంగోలుకు సంబంధించి ప్రస్తుతం ఏడాదికి 19 కోట్ల రూపాయల పన్నుల రూపంలో వస్తుండగా కొత్త విధానం ద్వారా అదనంగా 15% వస్తుందని అంచనా వేస్తున్నారు। సాధారణ పన్నుతో పాటు నీటి, డ్రైనేజ్, లైటింగ్, కన్జర్వెన్సీ పన్నులు కూడా దానిలోనే కలిసి ఉంటాయి। ఖాళీ స్థలాల పన్నులను వేరుగా వసూలు చేయనున్నారు। ఈ సంవత్సరం ఆర్థిక వనరులు పెంపొందించాలని ఒక పేరుతోటి నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల ప్రాంతాల్లో
విలువ ఆధారిత పన్ను వేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన చట్టాన్ని డిసెంబర్లో జీవో విడుదల చేయటం దాని మీద రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ సిపిఎం పార్టీలు నిరసనలు ఆందోళనలు ఐదు సంవత్సరాలకి ఐదేళ్ళకి పెంచాలని దాన్ని ప్రతి సంవత్సరం 15% చొప్పున పెంచి ఈ నాలుగు సంవత్సరాల్లో ఐదేళ్ళు ట్యాక్స్ పోయేలా చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనని అటు ఆర్థిక శాఖ నుండి రాష్ట్ర మంత్రుల నుండి లేకపోతే కమిషనర్లను ఎవరి స్థాయిలో వాళ్ళు పెట్టుకొని ఈరోజు ఈ పన్నులు పెంచేదానికి మరి సమాయత్తం ఏరు మన ఒంగోలు నగరంలో ఉన్నటువంటి జలగల్లాగా పీకుతునే విధంగా తమ విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అన్ని రంగాలకు సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు కానీ లేకపోతే ఆటో వాళ్ళ మీద పన్నులు వేయటం కానీ కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ లేకపోతే మిగతానటువంటి టోల్ ట్యాక్సులు పెంచడం కానీ ఇట్లాంటి రకరకాల పన్నులతోటి ప్రజలను వేధిస్తున్న నేపథ్యంలో ఈ రోజున మున్సిపల్ శాఖ కానీ లేకపోతే నగర పంచాయతీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సమయంలో నష్టపోయినటువంటి పేదలకి లేకపోతే మధ్యతరగతి ప్రజలకి న్యాయం చేయకపోగా ఆదుకోకపోగా ఈ ఇంటి పన్నులు పెంచడం అనేది చాలా అన్యాయం అని చెప్పి ఏఐటీసీగా భావిస్తూ ఇప్పటికైనా సరే ఈ ఇంటి పన్నుల పెంపుదలని నిలుపుదేయాలని చెప్పి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకి పురపాలక పుర ప్రజలు సిద్ధమవుతారని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ చేస్తా ఉంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లను చేస్తున్నారు ఆలయ అధికారులు. ఇందులో భాగంగా కార్య నిర్వహణాధికారి గంగా భవానీ స్నాన ఘట్టాలు శివదీక్షా శిబిరాలు మొదలైన వాటి వద్ద చేయవలసిన పనులను పరిశీలించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పలువురు భక్తులు ముఖ్యంగా శివదీక్ష భక్తులు ఈ స్నానఘట్టాల్లో స్నానాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా స్నానఘట్టాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గంగా భవానీ స్నానఘట్టాల వద్ద అవసరమైన అన్ని మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఉత్సవాల సమయంలో నిరంతరంగా ఈ సింటెక్స్ ట్యాంకుకు నీటి సరఫరా ఉండేటట్లుగా చర్యలు చేపట్టాలన్నారు. దీని వలన ఒక సమయంలో ఎక్కువ మంది భక్తులు స్నానాలు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. అదేవిధంగా గంగా భవానీలో మహిళలు స్నానాలు చేసేందుకు గతంలో నిర్మించబడిన స్నానాల గదికి అవసరమైన మరమ్మతులు వెంటనే చేయాలన్నారు. అదేవిధంగా స్నానఘట్టాలు వద్ద మహిళలు దుస్తులు మార్చుకునే గదికి కూడా అవసరమైన మరమ్మతులు చేయించాలన్నారు. ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు స్నానఘట్టాలను పరిసరాలను శుభ్రపరుస్తుండాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. స్నానఘట్టాల ప్రాంగణంలో అవకాశం మేరకు పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ముఖ్యంగా పూల మొక్కలు సుందరీకరణ మొక్కలను నాటాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. ఈ పరిశీలనలో ఇంజనీర్లు నరసింహారెడ్డి శ్రీనివాసులరెడ్డి వెంకటేశ్వర్లు లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా రచయితలు ప్రజాతంత్రవాదులు ఒంగోలులో సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని జనసాహితీ ప్రకాశం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాల రద్దు కోసం జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావంగా జిల్లాలోని రచయితలు ప్రజాతంత్రవాదులు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. జనసాహితీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శన ఈమణిపాలెంలో తరిమేల నాగిరెడ్డి భవన్ నుండి మిరియాలపాలెం చర్చి సెంటర్ మీదుగా ప్రకాశం భవన్ వరకు సాగింది. ప్రదర్శన ముగింపు సందర్భంగా జనసాహితీ సభ్యురాలు రాజలక్ష్మి మాట్లాడుతూ దేశానికి వెన్నుముక అని చెప్తూనే రైతు వెన్ను విరిచే చట్టాలను పాలకులు చేశారని విమర్శించారు. చట్టాలు రద్దయ్యే వరకు రైతుల ఉద్యమానికి జనసాహితీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ దేశంలో రైతు ఒంటరివాడు కాదని కార్మికులు రచయితలు మేధావులు అందరూ రైతు ఉద్యమానికి బాసటగా ఉన్నారని స్పష్టం చేశారు. న్యాయవాది పంగులూరి గోవిందయ్య శాంతికుమార్ జిల్లా నాయకులు డివి యేసుదాసు రచయితలు కంగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరించడాన్ని ఒప్పందాలు
पेर राजलक्ष्मी अंडी प्रजास्वामिक रचयितल वेदिक जातीय अध्यक्षरालनि इप्पुडु मन प्रजलंदरू चूस्तूने उन्नारु केंद्र प्रभुत्वं तीसुकोच्चिनटुवंटि मूडु चट्टालु कूडा व्यवसायान्नि संक्षेमंलोकि तीसुकोनि वेल्लिपोये संदर्भं कनपडुतू उंदि दान्नि व्यतिरेकिस्तू लक्षल मंदि चलिनि कूडा लेक्क चेयकुंडा वच्चि वाळ्ळंदरू कूडा वीधुल्लो ఢిల్లీ వీధుల్లోకి వచ్చి ఉద్యమం చేస్తూ ఉన్నారు ఆ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ మద్దతు తెలియజేస్తూ ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో జనసాహితీయ ఆధ్వర్యంలో మేధావులు కళాకారులు ప్రగతిశీల వాదులందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఈ చట్టాలను అమలుపరిచితే దేశంలో వ్యాపారం చాలా సంక్షేమంలోకి వెళ్తుంది రైతు భూమిని వదులుకొని రైతు కూలీలుగా మారిపోయేటువంటి సందర్భం కనబడుతుంది కాబట్టి వీటన్నిటిని మనం వ్యతిరేకిస్తూ ఉన్నాము అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రవేశపెడుతూ ఉన్నారు దానిపైన 2 లక్షల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు స్టీల్ ప్లాంట్ పైన ఆ 2 లక్షల మంది కార్మికులందరికీ కూడా మేము సంఘీభావాన్ని తెలియజేస్తూ మద్దతు తెలియజేస్తూ ఈ రోజు మేము ముందుకు వస్తూ ఉన్నాము వీటన్నిటిని రద్దు చేసేంత వరకు కూడా ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి మేము రచయితలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతమవుతోంది ఇందులో భాగంగా ఒంగోలులో ఎన్జీఓ హోమ్లో అన్ని కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఊరుకోమని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దీన్ని కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు పార్టీలన్నీ జెండాలు పక్కన పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ఏకైక అజెండాగా ముందుకు సాగాలని కోరారు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు ఈ సమావేశానికి విద్యార్థులు యువకులు ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించింది దాన్ని తీవ్రంగా మేము కూడా ఎల్ఐసి ఎంప్లాయీస్ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఆ ప్లాంట్ అభివృద్ధికి కావాల్సినటువంటి సొంత గనులు కూడా కేటాయించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేస్తాం కాబట్టి మేము కూడా డిమాండ్ బలపరుస్తూ వెంటనే ఆ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆ బడ్జెట్ ప్రతిపాదనలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలని పెట్టుబడులు ఉపసంహరించడం ద్వారా అనేక నిధులు సమకూర్చాలని కూడా బడ్జెట్ ప్రతిపాదించారు దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇంకా కాపాడుకుని పటిష్టపరచాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎల్ఐసిలో ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా అద్దెంకి పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కవితా గోష్ఠి కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్ అచ్యుతయ్య నగర్ లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అడ్వకేట్స్ విద్యార్థిని విద్యార్థులు అన్నదాతకు మద్దతు పలికే సాహితీవేత్తలు ఈ కవితా గోష్ఠిలో పాల్గొని వారి వారి కవితలు చదివి వినిపించవచ్చు అని డాక్టర్ వి దేవపాలన విద్యాంజ్యోతి చంద్రమౌళి తెలిపారు ఈ కార్యక్రమంలో విస్తాల శంకర్రావు చెన్నుపాటి రామాంజనేయులు లక్కరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ కళాల్ని పొందిపెట్టి కళాలు ఇప్పి వారి మద్దతు చేయడానికి అందరూ వచ్చేసి వారి యొక్క కవితలు వినిపించి దానిలో భాగంగానే అద్దెంకి పట్టణంలో కూడా పౌరులు కళాకారులు అందరూ ఏకమై ఆ రైతుల పక్షాన కవిత సంస్థ తీసుకురావడానికి
మీరందరూ ఆ కార్యక్రమానికి హాజరు కావాలి. మీ అభినందనలు అదేవిధంగా మీ కవితను కూడా వారికి అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం. మన రాజధాని విజయపట్నంలో జరుగుతున్న రైతుల మహోత్సవం పోరాటానికి మద్దతుగా ఎంతమంది సాయుధ నేతలు రాజకీయ ప్రభుత్వాలు ప్రకటించారు. దానిలో భాగంగా ఉన్న భక్తిగా అందరికీ పట్టణంలో ఉండేటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి పౌరులు కూడా తమ కళాలు దృష్టి పెట్టి రైతన్నకు అండగా అన్నదాతకు అండగా తమ యొక్క కవితను చూపించాల్సిందిగా కోరుతున్నాము. దానికి ధన్యవాదంగా అద్దంకి పట్టణ అభివృద్ధి మండలి కమిటీ అధ్యక్షుడు మనోజ్ త్రిమూర్తులు గారు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగినటువంటి మరి సాహిత్యవేత్తలు కవులు మంచి అవకాశంగా తీసుకొని అన్నదాతకు అండగా అనేటువంటి అంశం మీద మన కవిత ఎంచుకోవాల్సిన కోరుతున్నాము. అది మన పట్టణంలో స్టేట్మెంట్ ప్రక్కనే రవిచంద్ర గారి యొక్క పేరెంట్స్పతి ఆసుపత్రి ప్రాంగణంలో జరిగింది. ఒంగోలు అంజయ్య రోడ్డులో నూతనంగా యాపిల్ స్కాన్ డయాగ్నోసిస్ సెంటర్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అత్యవసర స్కాన్కు ఎక్కడికి వెళ్లని అవసరం లేకుండా అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ యాపిల్ స్కాన్ డయాగ్నోసిస్ సెంటర్ను ఉపయోగించుకోవాలని డాక్టర్లు కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ బి కేశవ, డాక్టర్ సుబ్బానాయుడు, డాక్టర్ సురేంద్రబాబు, డాక్టర్ విజయ రాఘవరావుతో పాటు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. మృతోపహారణ వేదం ప్రకృపం సంసత్మకాయతాంబురాది ఎంతో డెవలప్ అవుతా ఉంది. దాదాపు ఇప్పుడు అందరూ స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్టులు ఉన్నారు. కాకపోతే మనకి డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఇంకా కొంత వెలితి కనపడతా ఉంది. తర్వాత ఈ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా అన్నీ ఒకే చోట యాపిల్ స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ పెట్టాము. దీనిలో ముఖ్యంగా 64/CT, తర్వాత ఎంఆర్ఐ 1.5 టెస్లా, 16 ఛానల్ ఎంఆర్ఐ, ఈ రెండు చాలా హైయర్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఇప్పటి వరకు మనకి ఒంగోలులో లేవు. పెరుగుతున్న క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు వాటి దృష్ట్యా మ్యామోగ్రఫీ కూడా చాలా ఎక్కువ మందికి అవసరం అవుతుంది. ఆ మ్యామోగ్రఫీ కూడా అందరికీ అందుబాటులో లేదు. ప్రస్తుతం కార్పొరేట్ హాస్పిటల్ వరకే పరిమితమై ఉంది. అందువల్ల మ్యామోగ్రఫీ సౌకర్యం కూడా కల్పించాము. అవి కూడా మనకి కొన్ని టెస్టులకి మనం హైదరాబాదు, ఒక్కసారి బాంబే, మన జిల్లాలో ఉన్న కేసులన్నీ కూడాను ఒక వైద్యం డయాగ్నోస్ చేయాలి అంటే జబ్బును కనుక్కునే విధానంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కన్సల్టెంట్స్కి, డాక్టర్స్కి. సో అలాంటి క్రమంలో మనకి సదుపాయాలు లేమి వలన మనము పెద్ద సెంటర్స్కి అంటే గుంటూరు కానీ, విజయవాడ కానీ, అలాగే హైదరాబాద్ కానీ పంపిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. అలాంటి పరిస్థితిని మనము రాకుండా మనకి అందరికీ అందుబాటులో ఉండేలాగా అత్యాధునిక సౌకర్యాలని కల్పించడం జరిగింది. దీనిలో ఉన్నదా లేదా లేకపోతే హార్ట్ అటాక్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నిర్ధారణకు మనము ఇన్వేసివ్ పరీక్షలు లాంటివి, యాంజియోగ్రామ్ అనేది మనము నాడి ద్వారా మనం పంపించి అది చేయడం జరుగుతుంది. అలా కాకుండా అది కొంచెం ఇన్వేసివ్గా ఉంటుంది, ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. ఒక్కొక్కసారి అలాంటి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ఇక్కడే కనుక్కొని అంత వైద్యము, ఈవెన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు కూడా అన్నీ కూడాను ఇక్కడ సదుపాయాలు అందుబాటులో ఉండేలాగా, అందరూ ఈ జిల్లా వాసులకి వినియోగపడేలాగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి ల్యాబ్ విషయానికి వస్తే, ల్యాబ్కి అనేక సదుపాయాలు ఉన్నాయి. ల్యాబ్కి ఇదివరకు ఈ ICUలో పేషెంట్స్ ఉన్నప్పుడు లైక్ స్కానింగ్ ద్వారా కడుపులో ఉన్న చెడు రక్తం తీయడం కానీ,
చీమ్ తీయటం కానీ అటువంటి అల్ట్రాసౌండ్ గైడెడ్ పీసీడీ అంటాం, అటువంటి ప్రొసీజర్స్ కేవలం విజయవాడ గుంటూరులోనే చేస్తూ ఉన్నారు లేదంటే తిరుపతిలో చేస్తూ ఉన్నారు. ఆ స్పెసిఫిక్ అటువంటి ప్రొసీజర్స్ అనేది కూడా ఇక్కడ మన దగ్గర కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇక్కడ సర్జరీ అనేది అవసరం లేకుండా, ఆపరేషన్ అనేది అవసరం లేకుండా చేయగలిగినప్పుడు అల్ట్రాసౌండ్ గైడెడ్ పీసీడీతోనే పేషెంట్స్ ఇంప్రూవ్ అయ్యి అసలు సర్జరీ అవసరం లేకుండా కూడా ఉండే అవకాశం ఉంది. సో అటువంటివి కూడా వసతులు కలిసి కల్పించడం ద్వారా ఇది దిస్ ఇస్ స్పెషల్, దిస్ డయాగ్నోస్టిక్ సెంటర్ స్పెషల్ ఇన్ దాట్ వే. ఉలవపాడు మండలం కొల్లూరుపాడు దళిత యువతిని కులాంతర వివాహము చేసుకొని రెండవ భార్య అడ్డుగా ఉందని అడ్డు తొలగించుకునేందుకు కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసిన అప్పనబోయిన వెంకటరావును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం నేరం కింద కఠినంగా శిక్షించాలని, బాధితురాలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దళిత సంఘాల నాయకులు. ఉలవపాడు మండలం కొల్లూరుపాడు దళిత యువతిని కులాంతర వివాహం చేసుకొని రెండవ భార్య అడ్డుగా ఉందని అడ్డు తొలగించుకునేందుకు కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసిన అప్పనబోయిన వెంకటరావును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం నేరం కింద కఠినంగా శిక్షించాలని, బాధితురాలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దళిత సంఘం నాయకులు. ఉలవపాడు మండలం కొల్లూరుపాడు గ్రామానికి చెందిన ఒక ఎస్సీ యువతిని, అదే గ్రామానికి చెందిన ఒక యాదవ కులస్తుడు 2009లో మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి తెలియకుండా మళ్ళా అదే కులానికి చెందినటువంటి, వాళ్ళ కులానికి చెందినటువంటి, యాదవ కులానికి చెందినటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ రెండో మ్యారేజ్ చేసుకున్న సంగతి ఈ అమ్మాయికి తెలియకుండా చేసి ఈ ఒక బిడ్డకి తల్లిని చేశాడు. అయితే ఇటీవల కాలంలో ఆ రెండో భార్యకి ఈ అమ్మాయి అడ్డుగా ఉందని వాంటెడ్గా అతను ప్రీ ప్లాన్ చేసి తల్లి బిడ్డని చంపడానికి ప్లాన్ చేసి ఆ తరుణంలో మొన్న 12వ తారీఖు ఉదయాన్నే కత్తితోటి ఆ అమ్మాయిని ఆ బిడ్డని ఇద్దరిని చంపడానికి ప్రయత్నించాడు. ఆ తరుణంలో బిడ్డ తప్పించుకుంది, అమ్మాయి అయితే చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుంది. ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి అతనిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని చట్టాన్ని అమలు చేసి అతన్ని తీవ్రంగా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుచున్నాము. అలాగే ఇతను ఇంత సాహసానికి ఒడిగట్టడం కారణం పోలీసులు గతంలో ఇలాంటి కేసుల్లో నిర్లక్ష్యం వహించడం వల్ల ఇతను ఇంత సాహసం చేశాడు, చేసి అతను ధైర్యంగా పోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వడం జరిగింది. కనుక ఎస్పీ గారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి దారుణం జరగకుండా ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అణగారినటువంటి కులాల వాళ్ళం అని చెప్పిన ఉద్దేశంతో, అంటరాని కులాల వాళ్ళం అనేటటువంటి ఉద్దేశంతో, శారీరక వ్యామోహంతో దగ్గరైపోయి పెళ్లి చేసుకొని తర్వాత ఈ అమ్మాయి పైన అంటరానిదని చెప్పేసి ఒక వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ముద్ర వేసి వాళ్ళ సొంత కులానికి చెందినటువంటి ఒక వేరొక అమ్మాయిని ప్రేమ వివాహంతో లవ్ చేసి పెళ్లి చేసుకొని మరలా రెండో వివాహం వాళ్ళ కులానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని రెండో భార్యకు అడ్డంగా ఉందని చెప్పి మొదటి భార్య అనేటువంటి ఈ అమ్మాయిని హత్యా ప్రయత్నం చేసి చంపటానికి ప్రయత్నించినటువంటి అప్పనబోయిన వెంకటరావును ముందుగా అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ 89 యాక్ట్ కింద హత్యా ప్రయత్నం కింద అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. దళిత సంఘం అమ్మాయి ఎస్సీ దళిత సంఘం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వెంకటరావు అనే అతను పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని హతమార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక పాప ఉంది అమ్మాయికి, తర్వాత వచ్చేసి మళ్ళీ వేరేగా తన కులంలోనే పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ అమ్మాయిని చిత్రహింసలు పెడతా ఉన్నాడు. అందువల్ల ఆ అబ్బాయిని ఖచ్చితంగా అప్పలరావు అనే అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము దళిత సంఘాల తరపు నుంచి మేము న్యాయం కావాలని, అమ్మాయికి ఎస్సీ అమ్మాయికి న్యాయం జరగాలని సౌజన్య తరపు నుంచి మేమందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండో వివాహం అతని కులస్థురాలైనటువంటి అమ్మాయిని వివాహం చేసుకొని ఆ రెండవ భార్యకి
మొదటి బారి అడ్డుగా ఉందని చెప్పేసి ఉద్దేశంతో ముందస్తు పథకంతో వెంకట్రావు తల్లిదండ్రులు వెంకట్రావు సోదరులు వెంకట్రావు కుటుంబ సభ్యులు మొత్తం కూడా అతను సహకరించి అతనికి వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో ప్రోద్బలంతో ముందస్తు ప్రణాళికతో ఆ అమ్మాయిని హత్య చేయడానికి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో రిమ్స్లో సీరియస్గా ఉంటే రిమ్స్ వాళ్ళు మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్ళమంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఒంగోలులో ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకొని ఆ అమ్మాయిని చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కూడా ఆ అమ్మాయి కోమాలో ఉన్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. డాక్టర్లు 50-50 ఛాన్స్ అని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా వెంకట్రావుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యానేరం కింద కఠినంగా శిక్షించాలని అతనికి సిట్ మీద సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించాలని కూడా మేము దళిత సంఘాల నుంచి జేబీ మ్యాక్స్ జస్టిస్ నుంచి కూడా మేము ఉన్నతాధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాధితులకు అండగా ఉన్నారని మానవ హక్కుల వేదిక నాయకులను రచయిత న్యాయవాది ఏపీ పౌర హక్కుల నేతలు ఉపా చట్టం ప్రయోగించడం తీవ్రంగా ఖండించిన వారు ప్రజాసంఘాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం విస్తృతం చేయాలని నిర్ణయించిన పలు కార్మిక సంఘాలు. నగరంలో ఇంటి పనుల పోటుకు రంగం సిద్ధం. ఏప్రిల్ 1 నుండి కొత్త విధానం అమలుకు సన్నాహాలలో నగరపాలక. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.